హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేను అయితే మస్తు ఉన్నా. అయితే ఇవాళ ముచ్చట ఏంటిదంటే, నిన్న మొన్న నేను ఒక మూవీ ట్రైలర్ చూసిన. అసలు ఏమన్నా ఉందా? హాలీవుడ్ లెవెల్లో ఉంది. బాహుబలి తర్వాత ఇక గదే ఇక. అసలు ఆ ట్రైలర్ ఏంటిది? ఏం ముచ్చట? ఏం కథ నడుస్తుంది? ఆ కథ ఏంటిది? ఆ కార్ఖానా ఏంది? మొత్తం తెలుసుకోనికి నేను హీరోని హీరోయిన్ ఇద్దరిని పట్టుకొచ్చిన. ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఈ మంత్ ఈ నెల 21వ తారీఖున ఆ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు మీ తయారుగా ఉండండి సూండికి, నేను కూడా తయారుగా ఉంటాను. ఇక పక్కనే ఉన్నారు, నమస్కారం చెప్తాం మన హీరో గారికి. నమస్కారం అండి హీరో గారు. మంచిగా ఉన్నారా? అదే మీ భాషలో అడగాలంటే చెనగిదరా? ఊట మాడిదే? ఊట మాడిదా? నేను మాడలే, నేను మాడలే. సాయి కొర్రపాటి సార్ ఒక ఫోన్ చేసిర్రు, ఇక ఉరకొచ్చిన మీతో ముచ్చట పెట్టాలని. ఇక అంతే, ఏడ మాడతా నేను, మీడైతే మాడిర్రు మంచిగా. నమస్కారం హీరోయిన్ గారు. మంచిగున్నారా? మంచిగున్నాను. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారు? ఓకే. కానీ మీ పేరు రామాచారి అనాలా యశ్ అనాలా? రామాచారితో మీరు ఫుల్ ఫేమస్ అంతే కదా? చాలా ఫిలిమ్స్, కానీ అదైతే ది బెస్ట్ మీ కెరియర్ లో కదా? దాదాపు ఒక 16 మూవీస్ చేసారు కదా మీరు? 16-17 చేసారు. అవునా? అంటే ఇది వదిలేస్తే చేసారు కదా? అన్ని బ్లాక్ బస్టర్ అట నాకు తెలిసి. రెండు తప్ప 14 మూవీస్ సూపర్ డూపర్ అని చెప్పారు. ఆ రెండు ఎందుకు మరి యావరేజ్ అయ్యాయి? తెలియదు. ఇది ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది కూడా తెలియదు. అది ఎందుకు అలా అయింది కూడా తెలియదు. ఈక్వల్ ఈక్వల్ ఎఫర్ట్ పెడతాము. ఎక్కడో మేము ఏదో తప్పు చేస్తున్నాము. అంతేనా? సూపర్. తెలుగు ఎంత మంచి మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా నేర్చుకున్నారు? ఫిల్మ్ చూసి నేర్చుకున్నాను. కానీ మీరు తెలుగు నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అనుకున్నా ఇక నా దగ్గరకు వస్తాడు అనుకున్నా వచ్చింది. చాలా ఒక స్పీడ్ వేరే స్పీడ్ ఉంది, వేరే స్పీడ్ ఉంది, వేరే యాక్సెంట్ ఉంది. తెలుగు ఏది అనుకుంటారు కదా, తెలంగాణ యాక్సెంట్ అది అనమాట. మాట్లాడలేదు ఇది వరదాకా ఎవరితోనూ మీరు? అంటే ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఎవరితో? ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద లిప్స్ మూవింగ్ సో ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ఓకే, అంతేనా? మీరు కూడా నేర్చుకుంటారు అలా అయితే. మీరు సింగర్ కదా, నేను విన్నాను మీ గురించి. అంతేనా? మీరు మాటలు కూడా సింగింగ్ లాగే ఉంది. అంతేనా? టోన్ ఉంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. చేసేసిర్రు బిస్కెట్, నాకంటే ఫాస్ట్ ఉన్నాడు హీరో గారు నాకంటే. అయితే యశ్ అనాలా రామాచారి గారు అనాలా? యశ్. యస్, ఎంత బాగుంటుందో నేమ్ అసలు. యస్ అంటేనే అసలు సూపర్. అయితే మీరు తెలుగు నాకు తెలిసి మీకు రాజమౌళి గారు నేర్పించారని నేను అనుకుంటున్నాను. మీరు నిన్న ప్రీ రిలీజ్ లో అన్నారు కదా మీరు ఆ మాట, నాకు మస్త్ అంటే హార్ట్ టచ్ అయింది. మనం ఏడికి పోతే ఆ భాషను మనం ఆ సంస్కృతిని గౌరవించాలా, ఆ భాషలో మనం లీనైపోవాలా, నేర్చుకోవాలా అని చెప్పి. సూపర్, దట్ వాస్ వెరీ నైస్, ఎక్సలెంట్. అది జెన్యున్ ఫీల్ అండి. ఇప్పుడు మన స్టేట్ లో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు అవ్వచ్చు, తమిళియన్స్ అవ్వచ్చు, అందరూ వస్తారు. వాళ్ళు ఇఫ్ దే టాక్ ఇన్ మై లాంగ్వేజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. Because it is like they are respecting our language and our culture. It's not that it is a compulsion. We will not say that you have to speak. It is not that. I always believe it is nice when somebody respects their culture and their language. You know, we always feel happy. And I wouldn't feel happy if somebody says I don't care. So that I never do. See, manak emaina, if we don't like something, we should never do it. ఇఫ్ యూ సే సంథింగ్ ఐ ఫీల్ బ్యాడ్, అలాంటి విషయాలు నా మైండ్లో ఉంటే నేను ఆ మాట ఎవరికి చెప్పకూడదు. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. అలాంటి మాటలు అన్నాను అంతే. ఓకే, సూపర్.